हाय गाइस वेलकम टू एसएमके स्टार चैनल मन मालाकोबे मूवी कार्तिकेय टू मूवी एला मेन मेवा मूवी निखिल एक्टिंग चला बहुत इरगदीसू मूल का वेरे लेवल एक्टिंग कृत मूवी कटे मूवी चला बक्टिंग से सांग्स डैंस इंप्रूवेंट उ नैक्स्ट डैलाग्स यानी फैटिंग यानी चला चला इंप्रूवेंट उ नितिन किड्स मूवीस कार्तिकेय वन सूर्य वर्सेस सूर्य इलांट मूवीस हिट्स वचनाई इप्पुडु हिट इदि कोट्टे अवकाश 100% काकुंडा 99% 90% अयिना मनं इंकिदंता कादु मनकि मेन मूवीलोकि वेल्ते फस्ट हाफ लो एंटंटे मनकि कार्तिकेय वन लो अंदरिकी तेलुसु हीरो क्यारेक्टर एंटंटे डाक्टर चदुवुताडु ट्रैनिंग अयिपोतदि इंदुलो डाक्टर अवुताडु सेकंड हाफ मन सेकंड पार्ट लो డాక్టర్ అయినాక వాళ్ళ అమ్మ ఏమనుకుంటుంది అంటే ఇంక పెళ్లి చేయాలనేట్లయినా ఇక పెళ్లి చేద్దామని సంబంధాలు చూస్తుంది పెళ్లి పెట్టల దగ్గర రాగానే ఆగిపోతాయి చాలా సంబంధాలు ఎందుకు ఆగిపోతున్నాయి ఏందనేది తెలుసుకోవడానికి జ్యోతిష్యుని కలుస్తుంది అది మూవీ చూస్తే అర్థమవుతుంది ఎట్లా దేని వల్ల ఆగిపోయినాయి అనేది మూవీ చూస్తే అర్థమవుతుంది మీకు జ్యోతిష్యుని కలవాలని జ్యోతిష్యుడు చెప్తాడు మీ కొడుకు జాతకంలో దోషం ఉంది అది తీర్చేనే అవుతుంది పెళ్ళి లేకపోతే కాదని చెప్తాడు అప్పుడు ఇక తెలుసుకొని ఆ గుడి దగ్గరికి వెళ్తారు ఎక్కడ అది ద్వారక ఆ గుడి దగ్గర ఏం జరుగుతుంది అనేదంతా మూవీ చూస్తే అర్థమవుతుంది నేను కొంచెం చెప్తా అక్కడ శ్రీకృష్ణుడి మొత్తం స్టోరీ అంతా తెలుసుకుంటాడు తిరుగుతాడు ట్రావెలింగ్ చేస్తుంటే అటు ఇటు వాళ్ళ ఫ్యామిలీ తిరుగుతుంటే తెలుస్తుంది హీరోయిన్ కూడా పరిచయం అవుతుంది అక్కడనే ఫస్ట్ హాఫ్లో హీరోయిన్ అంతగానం ఏముండదు మామూలుగా టచ్ ఇస్తాడు అంతే అంతమించి ఏముండదు సెకండ్ హాఫ్లో మూవీలో ఇక మొత్తం ఇదే హీరోయింది హీరోదే బాగుంటుంది ప్రజెంటేషన్ బాగా చేసిండు ఇంకా ఇదే ఇట్లా స్టోరీ తెలుసుకుంటాడు 5 సంవత్సరాల క్రితం మునిగిపోయిన గుడి ఎందువల్ల జరిగింది ఇదంతా కథ ఏందనేది విలన్ ఫైటింగ్స్ అవన్నీ సెకండ్ హాఫ్ ఇక క్లైమాక్స్ కూడా బాగానే ఉంటుంది మంచినే పర్వాలేదు అనిపించింది ఇంకా ఏమన్నా ఇంకేం లేవు ఇక ఇంకా ప్లస్ పాయింట్స్ ఏంటంటే మూవీలో స్టోరీ బాగా వచ్చింది కరోనా రావడం వల్ల ఇంప్రూవ్మెంట్ కానీ మిస్టేక్స్ కానీ ఎడిటింగ్స్ కానీ అవన్నీ చాలా బాగా చేశారు దాని ద్వారా మూవీ హిట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి మెయిన్ నెక్స్ట్ ఇంకా మెచ్చుకోవాల్సిన ప్లస్ పాయింట్స్లలో ఎవరినంటే అనుపమ పరమేశ్వర్ని ఇరగదీసింది యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేసింది నెక్స్ట్ నిఖిల్ యాక్ట్ కూడా చాలా బాగుంది ఇరగదీసింది నిఖిల్ కూడా చాలా చాలా బాగా తీసిండు యాక్టింగ్ ప్రజెంటేషన్ కానీ అంతా బాగుంది డ్యాన్సులు కూడా బాగానే ఉన్నాయి పర్వాలేదు అనిపిస్తుంది నెక్స్ట్ ఇంకా మైనస్ పాయింట్స్ చూసుకుంటే సాంగ్స్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొంచెం తగ్గింది అనిపించింది డైలాగ్స్ కూడా అంతగానో ఏం లేవు అనిపించింది కామెడీ సీన్స్ ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ ఇస్తే బాగుండేది అనిపిస్తుంది అంతే మైనస్ పాయింట్స్ ఇంకేం లేవు మనం చెప్పుకోవడానికి కూడా ఏంటంటే మూవీ ఇప్పుడు హిట్ అవుతుంది అని అనుకోవడానికి ఏంటంటే అందరు అనుకోవచ్చు దేవుళ్ళ సినిమాలు ఇప్పుడు ఇక్కడ హిట్ కావని అందరు అనుకోవచ్చు కానీ ఇదేంటంటే దేవుళ్ళది వైలెంట్ థ్రిల్లర్ గిల్లర్ కలిపి తీసిర్రు ప్రజెంటేషన్ బాగుంది కాబట్టి ట్రైలర్ కానీ సాంగ్స్ కానీ బాగున్నాయి కాబట్టి మూవీ హిట్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి అదే మెయిన్ కారణం అది ఇక నెక్స్ట్ ఇంకేం మాట్లాడుకుందాం మనం ఇంకేమీ ఉన్నాయంటే ఇంకేమీ మైనర్ మనకి చెప్పకుండా ఏమున్నాం మనం ఇంకేం లేవు నిఖిల్కి అయితే ఇటు ఖాతాలో పడే అవకాశాలు అయితే ఉన్నాయి కార్తికేయ వన్ కంటే ఇది 2లో సీక్వెల్ ఇంకొంచెం ఎక్కువ హిట్ అవకాశాలు అయితే ఉన్నాయి లేవని అయితే కాదు మూవీ మాత్రం బాగానే వచ్చింది అనుపమాన్ని తీసుకోవడం వల్ల వాళ్ళకి ప్లస్ పాయింట్ అయింది అంత మించి ఇంకేం లేదు మెయిన్ ఏం మెచ్చుకోవాల్సింది ఇద్దరిని ముగ్గురిని నలుగురిని ఎవరెవరంటే వాళ్ళు హీరో హీరోయిన్ యాక్టింగ్ చాలా బాగా చేసింది ఇంప్రూవ్మెంట్ చాలా బాగుంది వాళ్ళిద్దరం బాగా మెచ్చుకోవచ్చు మెచ్చుకోవాల్సింది వాళ్ళని డైరెక్టర్ కూడా బాగానే చేసిండు చందు భైరవ కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా ఇచ్చిండు సరిపోయింది అనుకోవచ్చు అంటే కొంచెం మిస్టేక్ చేసిండు అనుకో ఏం కాదు పర్వాలేదు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని మూవీ అందరు చూడండి చూడని వాళ్ళు కూడా అందరికీ 15 ఆగస్ట్ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు అడ్వాన్స్గా మనం ఆ రోజు చేయలేకపోవచ్చు కానీ ఇక రేపు బిగ్ బాస్ రివ్యూస్ కూడా ఉండే అవకాశాలు అయితే మన ఛానల్లో ఉండే అవకాశాలు చాలా ఉన్నాయి చెప్పగల ట్రై చేస్తా మీరు సబ్స్క్రైబ్ చేయాలి బెల్ ఐకాన్ కూడా చేస్తే సరిపోతుంది